కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించుకున్నాను ఈసారి కొంచెం డిఫరెంట్ తెప్పించుకున్నానండి సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను అసలు ఏమేమి తీసుకున్నానో ముందు చూపిస్తాను ఒకవేళ మీకు ఇందులో ఏమైనా నచ్చితే మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి అందులో నేను ప్రతి ఒక్క ప్రొడక్ట్ లింక్ అనేది ఇచ్చున్నాను సో మీకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను హెయిర్ రిలేటెడ్ కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకున్నానండి దానికంటే ముందుగా నేను స్కిన్ కేర్ ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను సో ముందుగా నేను ఇక్కడ బాంబే షేవింగ్ కంపెనీ నుంచి కాఫీ ది ఫేస్ వాష్ తీసుకున్నానండి సో ఇది మెన్స్ అలాగే ఉమెన్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చండి ఇది యాంటీ డల్నెస్ అలాగే స్కిన్ బ్రైట్నింగ్ అన్నమాట సో ఇదైతే 100 grams ప్రోడక్ట్ అండి మనకి ఇది 2 ఇయర్స్ షెల్ఫ్ టైం ఉంది కాస్ట్ వచ్చేసి 249 rupees ఉంది బట్ ఆఫర్ లో మనకి తక్కువ ప్రైస్ కే వచ్చేస్తుంది సో ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేయొచ్చండి నేను ఇది డైలీ పర్పస్ తీసుకున్నాను సో నాకైతే బాగా నచ్చింది ఎవరైనా కనుక తీసుకోవాలనుకుంటే మీకు అంటే స్కిన్ చాలా క్లియర్ గా ఉండాలి అంటే మీరు ఇది ట్రై చేయొచ్చండి తర్వాత నేను అజఫ్లన్ ఆర్గానిక్స్ నుంచి ఒక క్రీమ్ తీసుకున్నానండి ఇది స్కిన్ బ్రైటనింగ్ ఫేస్ క్రీమ్ అన్నమాట ప్రమోట్స్ ఈవెన్ అలాగే నేచురల్ స్కిన్ టోన్ ఫర్ నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి 50 grams ప్రోడక్ట్ అండి ఇది కాస్ట్ అయితే కనుక ఎగ్జాక్ట్ గా గుర్తులేదు నేను కింద వీటికి లింక్స్ ఇచ్చుంటాను కదా మీరు ఒకసారి చెక్ చేయండి టైం వచ్చేసి 2 ఇయర్స్ ఉంది సో ఇది ఒకటి తీసుకున్నానండి దీని ఇంతకు నేను ట్రై చేయలేదు ఎలా ఉంటుందో చూడాలి సో దీని స్మెల్ అయితే కనుక చాలా బాగుందండి ఇది నార్మల్ గా మనం ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తాం కదా సో అలా యూజ్ చేయడమే చాలా మైల్డ్ గా ఉందండి అసలు చాలా బాగుంది స్కిన్ లో చాలా ఈజీగా వెళ్ళిపోతుంది సో ఇదొక క్రీమ్ తీసుకున్నాను ఇవి ఆర్గానిక్ వే కాబట్టి అందరికీ సెట్ అవుతుందని అనుకుంటున్నాను కాదీ నుంచి గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ తీసుకున్నానండి కాదీ అందరికి ఐడియా ఉంటుంది ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి సో నేను ఇప్పుడు తీసుకున్న అన్ని కూడా నేను మనకి అమెజాన్ లో రివ్యూస్ ఉంటాయి కదండి అవి చూసుకొని మీరు తీసుకొని ప్రజెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి ఫ్యాషన్ మీద బ్యూటీ మీద ఎలక్ట్రానిక్స్ మీద వీటన్నిటి మీద ఆఫర్స్ రన్ అవుతున్నాయి సో ఒకసారి చూడండి 70% వరకు మనకు ఆఫర్ ఉంది అలాగే కార్డ్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇదైతే బెస్ట్ టైం అన్నమాట మనం పర్చేస్ చేయడానికి సో ఇది వచ్చేసి గ్రామ్స్ అయితే కనుక జస్ట్ 50 grams అండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి అండ్ కాస్ట్ విషయానికి వస్తే సో కాస్ట్ వచ్చేసి 195 rupees అన్నమాట మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తాను ఎలా ఉందనేది మనకి ఇది ఉంటుందండి ఇది నేను తీసేసాను యాక్చువల్ గా 1 time యూజ్ చేశాను నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇది కూడా నేను ఫస్ట్ టైం తెప్పించానండి నేను యూజ్ చేసిన తర్వాతే నేను మీకు ఇది వీడియో అనేది షూట్ చేస్తున్నాను నాదైతే ఈ మధ్య నేను ఊర్లో ఉండి స్కిన్ చాలా పాడైపోయిందండి నేను జస్ట్ ఇది ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను అలాగే ఇది యూజ్ చేశాను సో దాని తర్వాత నా స్కిన్ కొంచెం ఇప్పుడు నార్మల్ గా కొంచెం వచ్చింది అనమాట లేదంటే చాలా డల్ గా అయిపోయి చాలా ట్యాన్ లాగా అయిపోయింది అనమాట స్కిన్ అనేది ఊర్లో ఉన్నప్పుడు సో ఇదైతే చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది అనమాట బాగుంది ఇది సో మీకు ఇందులో ఏమైనా రివ్యూ కావాలి అంటే నా కింద కామెంట్ చేయండి నేను బ్లాగ్ లో ఇంక్లూడ్ చేస్తాను ఇది యూజ్ చేసేటప్పుడు నార్మల్ గా నేను వీడియో షూట్ చేయలేదు యూజ్ చేసేటప్పుడు సో దెన్ తర్వాత వచ్చేసి నేను మమాయత్ నుంచి ఆనియన్ హెయిర్ ఆయిల్ తీసుకున్నానండి ఇదైతే నేను ఫస్ట్ టైం తీసుకున్నాను ఇంకా ట్రై చేయలేదు ఇది సో స్కిన్ కేర్ అయితే అన్ని ట్రై చేశాను హెయిర్ ఆయిల్ ఇంకా ట్రై చేయలేదు అండ్ స్మెల్ అయితే చూసానండి మనకి ఇది స్టిక్కీగా ఏం లేదు ఆనియన్ హెయిర్ ఆయిల్ అనమాట చాలా మంది స్మెల్ వస్తుంది అంటూ ఉంటారు కదా స్మెల్ అయితే ఏం లేదండి నార్మల్ గానే ఉంది అండ్ ఇది స్టిక్కీగా లేదండి నేను జస్ట్ ట్రై చేశాను అనమాట అంతే అంటే కంప్లీట్ గా యూజ్ చేయలేదు సో ఈ హెయిర్ ఆయిల్ అయితే కనుక హెయిర్ ఫాల్ కంట్రోల్ కి యూజ్ అవుతుందని చెప్పి ఇచ్చారండి నేను ట్రై చేయలేదు ట్రై చేసిన తర్వాత చెప్తాను మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందా లేదా అనేది ప్రజెంట్ నాకైతే హెయిర్ ఫాల్ నడుస్తుంది సో అందుకని ఇది ఒకటి తెప్పించాను తర్వాత హెయిర్ రిలేటెడ్ తెప్పించానండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనమాట సో ఫస్ట్ నేను మీకు డ్రయర్ చూపించేస్తాను డ్రయర్ అలాగే స్ట్రైట్నర్ తీసుకున్నానండి సో డ్రయర్ అయితే ఫిలిప్స్ నుంచి తీసుకున్నాను హెయిర్ డ్రయర్ అనమాట ఇది ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయండి నా దగ్గర వచ్చేసి ఆల్రెడీ ఒక డ్రయర్ ఉంది హ్యావెల్స్ నుంచి అది కూడా నాకు బాగా నచ్చింది సో ఇంకోటి మా సిస్టర్ కోసం అని తీసుకున్నాను ఇది వచ్చేసి 1000 వాట్స్ అండి ఇది జస్ట్ ఇలానే వచ్చిందండి ప్యాకేజింగ్ ఇది సపరేట్ గా స్పెషల్ గా అయితే ఏమీ లేదు ఇలానే వచ్చింది ప్యాకేజింగ్ అండ్ ఇందులో మనకి ఒక మాన్యువల్ ఇచ్చారనమాట సో మనం దీన్ని ఎలా యూజ్ చేయాలనేది దీంట్లో ఉంటుంది చూడొచ్చు అన్నమాట జస్ట్ ఇది ఇక్కడ ఒక నాబ్ లాగా ఇచ్చారనమాట ఇది మనం దీనికి ఫిట్ చేసుకోవాలి అంటే సైడ్ కి అంతా వెళ్లకుండా స్ట్రైట్ గా వస్తుంది అనమాట మనకి తర్వాత వచ్చేసి ఇక్కడైతే కనుక మనకి జస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయండి 1 2 ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ట్రావెల్ కి అయితే ఇది బాగుంటుందండి చిన్నది కదా మనకి బాగుంటుంది అనమాట ట్రావెలింగ్ కి సో మనకి వైర్ కూడా కొంచెం పొడవుగానే ఇచ్చారు అండ్ ఇది నార్మల్ ప్లగ్ అనమాట సో మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా ఇచ్చారు
సో చూసానండి సౌండ్ నార్మల్ మనకి నేను నా దగ్గర రెగ్యులర్ గా హావెల్స్ ఉంది సో అది ఎలా అయితే సౌండ్ వస్తుందో ఇది కూడా అలానే వస్తుంది సౌండ్ నేను ఇప్పుడు ఈ రెండు మీకు కావాలంటే కంపారిజన్ చేస్తాను ఒకసారి వీడియో చేస్తాను ఓకేనా సో ఇది ఎక్కువ యూస్ చేయలేదండి కాబట్టి నాకు అంత ఎక్కువగా తెలియదు దీని గురించి జస్ట్ నేను వన్ టైం యూస్ చేశాను బానే అనిపిస్తుంది బట్ సౌండ్ ఇది కూడా ఎక్కువగానే వస్తుందన్నమాట నేను ఫస్ట్ టైం ఫిలిప్స్ నుంచి ఒక హెయిర్ స్ట్రైట్నర్ తీసుకున్నాను అసలుగా నాకైతే పెద్దగా అవసరం లేదండి స్ట్రైట్నర్ నాది బాగానే ఉంటుంది బట్ అప్పుడప్పుడు ఇట్లా అప్పుడు చూస్తున్నారు కదా బాగా వేవీగా ఉంది కదా సో నాది వేవీ హెయిర్ అనమాట సో అప్పుడైనా అవసరమైనప్పుడు ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు నేను ఇట్లా లీవ్ చేసుకోవాలంటే నాకు చాలా కష్టం అండి చాలా ఎక్కువ చిక్కు పడుతుంది సో స్ట్రైట్నర్ ఉంటే కొంచెం ఈజీ ఉంటుంది కదా మనం లీవ్ చేసుకోవడానికి అందుకని ఒకటి తీసుకున్నాను అనమాట అండ్ అలాగే మా పాపది కూడా ఎలాగో కల్లీ హెయిర్ సో తనకు కూడా ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను ఇది జస్ట్ చాలా ఈజీ అండి ఇది యూజ్ చేయడము నేను ఆల్రెడీ యూజ్ చేశాను అంటే మొత్తం హెయిర్ కి యూజ్ చేయలేదు కానీ టెస్ట్ చేశాను అనమాట సో ఇది జస్ట్ మనము ప్లగ్ లో పెట్టేసి ఇక్కడ మనకి జస్ట్ ఒకే ఒక ఆప్షన్ ఉంటుందండి 0 and 1 మాత్రమే ఉంటుంది ఇక్కడ సో ఇది ఒక్కటేనమాట మనకి ఇంకేమీ సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ దీన్ని ఒక 60 సెకండ్స్ హీట్ చేయాలి అంతకన్నా ఎక్కువ హీట్ చేయకూడదు జస్ట్ ఒక 1 మినిట్ అనమాట హీట్ చేసి ఇలా చేసేసుకోవడమేనమాట చాలా ఈజీ ఉందండి యూజ్ చేయడము నేను ఆల్రెడీ యూజ్ చేశాను సో ఇంకెవరికైనా కావాలంటే నేను కంప్లీట్ రివ్యూ షేర్ చేస్తాను ఇది సో ఓవరాల్ గా ఇవండి నేను అమెజాన్ నుంచి ఈసారి తీసుకున్న ప్రోడక్ట్స్ మీకు ఇందులో ఏమైనా నచ్చితే మీరు తీసుకోవాలనుకుంటే కింద లింక్స్ ఉన్నాయి చెక్ చేసి తీసుకోండి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.